ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో బాధిత పీడిత పేద కుటుంబాలకు సామాజిక సేవతో డిఎస్పీ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు దళిత్ శక్తి ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ గణేష్ మహారాజ్ అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, రోగీ బంధువులకు, బైపాస్ సమీపంలోని సంచార జాతులకు, అంబేద్కర్ చౌక్ పాత బస్టాండ్లలో ఉన్న పేదలు పౌష్టిక ఆహార ప్యాకెట్లను, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిఎస్పీ సైనికులు గతంలోనూ ఇచ్చోడ పరిసర ప్రాంతాల్లోని గ్రామ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాల్లో కరోనా బారిన పడి ఎందరో మృతి చెందారని, ఎందరో పిల్లలు అనాథలుగా వీధిన పడ్డారని అన్నారు. ఈ నేపథ్యంలో డిఎస్పీ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే తమ వంతు బాధ్యతాయుతంగా నిత్యావసర సరుకులు, ఆహార ప్యాకెట్ల పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని రకాల జాతులను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితిని గమనించినటువంటి దళిత శక్తి ప్రోగ్రాం సైనికులందరూ కూడా ఈరోజు ఇచ్చోడ మండలంలో ఈ యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఈ మండల కేంద్రంతో పాటుగా జిల్లాలోనూ పలు నిత్యావసర వస్తువులు మరియు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కరోనా ఈ నేపథ్యంలో అనేక కార్యక్రమాలను తీసుకెళ్లి ఇలా సమాజంలో మేమున్నామనే భరోసానిస్తోంది డిఎస్పీ. డిఎస్పీ చేస్తున్నటువంటి సామాజిక ఈ యొక్క దృక్పథం, సామాజిక పోరాటాలు అన్ని కూడా ఇలా సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల జాతులను ఇలా జ్ఞానవంతమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దడంలో భాగంగా జరిగే ఈ యొక్క ఉద్యమం, ఇలా ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకు భరోసానిస్తా ఉంది. ఈ కరోనా ఈ వ్యాధి నుండి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అదేవిధంగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ను కూడా తీసుకోవాల్సినటువంటి ఈ అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అధికారులు కూడా గతంలో మాదిరిగా ఇవాళ ఈ కరోనా నేపథ్యంలో ఈ న్యూట్రిషన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవాళ సహకరించడం జరిగింది. అందుకోసం ఇక్కడ పిహెచ్సి కేంద్రంలో కూడా ఇవాళ నిత్యావసర యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా సామాజిక దృక్పథం జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అందరూ గమనించి డిఎస్పీ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం.